ఇక్కడ పెదకూరపల్లిలో వచ్చేసరికి ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, ఈసారి భాష్యం ప్రవీణ. భాష్యం ప్రవీణ్ ఎందుకంటే ఏం చెప్తారు? అభివృద్ధి చేస్తారని. మరి నంబూరు శంకర్రావు చేయలేదా? చేయలే. రోడ్లు లేవు, వాటర్ ప్రాబ్లం బాగా వచ్చింది. ఊళ్ళో పంపులతో వాసన వేసిపోతున్నాయి నీళ్లు. చంద్రబాబు వస్తే పొలాల రేట్లు పెరిగితే రాజధాని డెవలప్ అయింది. మా దగ్గరలో రాజధాని ఉంది, రాజధాని డెవలప్ అయింది. అది ఇంకేమైనా ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగం తగ్గింది. అది అందులో చెప్తున్నారు అందరూ. అది ఇక్కడ మరి భాష్యం ప్రవీణ్ గెలిస్తే ఎన్ని ఓట్లు మెజారిటీతో గెలుస్తారు? మా ఊళ్ళో వచ్చేసి 150-170 ఓట్లు వచ్చింది. మొత్తం నియోజకవర్గం మాట్లాడుకుంటే నియోజకవర్గం మొత్తమే 4,000-5,000 వస్తుంది అనుకుంటున్నాం. అంతే గెలుస్తారు. మరి నారా చంద్రబాబు ఎన్ని సీట్లతో ముఖ్యమంత్రి అవుతారు? 110 సీట్లు. జగన్ ఓడిపోతాడు అనడానికి ఏమన్నా ఇంకేమన్నా చెప్తారు కారణం? సంక్షేమంగా చూస్తున్నాంగా, అంత అల్లర్లో రాజధాని ప్రాబ్లం ఒకటి, పోలవరం లేదు, ముందు ఇసుక మాఫియా, అది ఎక్కడ పెట్టిన గొడవలు అల్లర్లు, టీడీపీ వాళ్ళని కొడతాం. అది ఆలోచిస్తున్నారు. బాగా కారణాలు టీడీపీకి వేసి గెలిపిస్తాం.